ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాల మండలం కొత్తపేటలోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభించడంలో కొంత జాప్యం జరిగిన విషయం వాస్తవమన్నారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిపాలనాధికారి, ఉప పరిపాలనాధికారి ప్రయత్నాలతో ఈ రోజు రైతు నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుకు పూనుకోవడం అభినందించదగిన విషయమన్నారు. దీనివల్ల రైతుల జీవితాల్లో మంచి రోజులు వస్తాయని చెప్పారు. ఈ నవరత్నాల విషయంలో ఇందాక మనవాళ్ళు కొంతమంది రెఫర్ చేశారు. మరి గ్రూపులు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ అందరూ చెప్పాల్సిన పని లేదు. ఇక దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా అదేవిధంగా మన సెక్రటరీతో పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, అందరూ కూడా విషయం మీద అవగాహన ఉంది కాబట్టి అందుకే చీరాల పక్కనే ఉన్నారు. ఇలాంటి పోతే ఏముంది, మనకి కొద్ది అడుగుల దూరంలోనే మళ్ళీ పట్టణంలోకి మున్సిపాలిటీలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కార్యక్రమమైన ఇంత తొందరగా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే మన రైతులందరూ కూడా వచ్చి సార్ పక్క జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అది కూడా మన ఎల్ఆర్ 145 ప్రత్యేకంగా ఇక్కడ పట్టలేదు అని చెప్పని మాకు ఆర్డర్స్ లేవని చెప్పని వీళ్ళు చెప్పడం జరిగింది. దీంతో మనం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో, అదేవిధంగా మన కలెక్టర్ గారితో, ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ గారు ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకుని అప్పటికప్పుడు ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అందువల్ల బహుశా 2-3 రోజుల క్రితమే అనుకుంటా నేను మాట్లాడింది. వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం ఓ పక్క కోతలు జరుగుతూ ఉన్నాయి, మరి దాన్ని నిల్వ చేసుకోవాలని కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి మన సెంటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే వ్యాపారస్తులకు అబద్ధ హస్తాల్లో పడకుండా మనకి మినిమము ఈ ప్రైజ్ ఏదైతే ఉందో మనకి వెరైటీ వైజ్ మన ప్రైజ్ మీరు టాబ్లెట్స్ కూడా ఇచ్చి ఉంటారు. దాని ప్రకారం దానికి తగ్గకుండా కొట్టాలి. లేదు ఇక మంచి రేటు కనుక ఏదైనా వస్తుంది దీనికంటే పోటీ ప్రపంచంలో ఏంటంటే కొంతమంది ధాన్యం మళ్ళా ధర చెప్పడం దొరుకుతుందో లేదని చెప్పని వాళ్ళ కనుక ఉత్తీర్ణలు ఎక్కువన్నప్పుడు ఇంకా రేటు పెరగడానికి అవకాశం ఉంది. రేటు పెరిగినప్పుడు మీరు బయట అమ్ముకోవచ్చు. దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అంటే రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆర్పీకే సెంటర్స్ మన చైర్మన్ కష్టం నాకు ఫస్ట్ టైము నాకు మైక్ ఇచ్చారా బైక్లు ఆకున్నాడు అతను నేను మేమేమి